విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలంటూ సిపిఐ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి లాక్డౌన్ లోని 3 నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. 3 నెలల కాలంలో ప్రజలు నష్టపోయారని వారి విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని కోరుతూ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కరోనా నేపథ్యంలో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి పొనుగంటి కేదారి, జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి సృజన్ కుమార్, జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి మణికంఠారెడ్డి, సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 3 నెలల విద్యుత్ బిల్లు ఒకేసారి వసూలు చేయడం ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతుందని జిల్లా సిపిఐ కార్యదర్శి పొనుగంటి కేదారి అన్నారు. కరోనా వైరస్ నిర్మూలనపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి సృజన్ కుమార్ అన్నారు. గత ఏడాది విద్యుత్ బిల్లులను పరిగణలోకి తీసుకుంటూ ఈ ఏడాది వసూలు చేయడం సరికాదన్నారు. దీని సామ్రాజ్యం వెంటనే 3 నెలల బిల్లు మాఫీ చేయాలి. ఒకవేళ మాఫీ చేయకపోతే ఇది ప్రజానీకంలో తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయడం కూడా మేము వెనకాలము. ఈనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ స్టేట్ వైజ్గా 15-16 తారీఖులో స్టేట్ వైజ్గా అన్ని కాంటాబుల ముందు పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. ఈ కరెంటు బిల్లును మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలా ప్రజలకు తెలుస్తలేదు, ఇలా కరెంటు అధికారులను అడుగుతూ చెప్తా ఉన్నారు. మేము తీసుకునేది గత 2019 సంవత్సరం మార్చి ఏప్రిల్ మే నెలల్లో ఏ విధంగానైతే కరెంటు బిల్లు వచ్చిందో దాన్ని ఆధారంగా తీసుకొని ఇలా బిల్లులు వసూలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. 3 నెలల్లో రీడింగ్ తీయకపోవడం వల్ల ఇలా ఒక 3 నెలల రీడింగ్ ఒకేసారి తీయడం, అదేవిధంగా స్లాబ్ రేట్ పెరగడం వల్ల ఇలా ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఆర్థిక భారం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసుకుని కరెంటు బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.